నాకు జీవితాన్ని ఇచ్చినందుకు, పునర్జన్మ కలిగించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని బొంబాయికి ఆహ్వానించే అజ్ఞాత ఆరాధకుడు. సోదరులారా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ మాధవరావు గారిని నేను మీకు ప్రత్యేకించి పరిచయం చేయవలసిన అవసరం లేదనుకుంటాను. ఒక వ్యక్తిగా ఆడంబరాలకు విలువివ్వకుండా ఆదర్శాలకు ప్రాముఖ్యతనిచ్చే ఒక మంచి మనిషి అయిన వీరిని అందరూ అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ఇది సత్యం. బొంబాయి ఆంధ్ర సమాజం వారి రజతోత్సవాన్ని, దానితో పాటు ఉగాది ఉత్సవాన్ని ప్రారంభించమని నేను వీరిని కోరుకుంటున్నాను. స్నేహితులారా, నేను ఇప్పుడు బొంబాయి వచ్చింది ఇక్కడే ఉన్న నా రాష్ట్ర సోదరుల్ని చూడాలని, అంతేకాని ఉపన్యాసాలతో బోరు కొట్టించాలని కాదు. సొంత ఊరి నుంచి ఎవరైనా పొరుగురు వస్తే అక్కడున్న వాళ్ళు ఏమని అడుగుతారు, ఏమిటి ఊళ్ళో విశేషాలు అని. అంతే కదా, రాష్ట్రంలో ఏ విశేషం లేదు, పవర్ కట్టు లేదు, అందరూ సుఖంగా ఉన్నారు, శాంతి భద్రతలకు ఏ కొరత లేదు, బియ్యం ధర పెరగను లేదు. మీ అందరికీ తెలుసు రామరాజ్యం ఎలాంటిదో. అంత సుభిక్షంగా లేకపోయినా అందరూ కలిసికట్టుగా ఒకే కుటుంబ సభ్యుల్లా సంతోషంగా జీవిస్తున్నారు. రాష్ట్ర విశేషాలన్నీ అడిగిన తర్వాత ఇక్కడ వాళ్ళ కోసం ఏం తెచ్చారు అని మీరు నన్ను అడుగుతారు. అంతే కదా, నాకు తెలుసు ఇక్కడ దాదాపు 300 మంది ఉంటారు, అందరికీ తలా ఒక చిన్న ప్యాకెట్ కానుగ్గా తీసుకొచ్చాను. ఏ క్లాస్ అరటికాయ చిప్స్, కొన్ని తీపి కొన్ని కాదు. ఈ ఉగాది పూట ఒక చిన్న అల్పాహారం. మీరు ప్యాకెట్లు విప్పుతూ చిప్స్ నములుతూ చేసే చప్పుళ్ళున్నాయి చూశారు, మీ కరతాళ ధ్వనుల కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడడం అనవసరం అనుకుంటాను, బట్ ఈరోజు పేపర్ చూశాక ఒక విషయం చెప్పకుండా ఉండలేను. నాకు ఒక ఆరాధకుడు, ముఖ పరిచయమే లేని ఒక ఆరాధకుడు. ఆ ఆరాధకుడు ఒక ఆడపిల్ల అయితే ఎంత బాగుండేది. ఓ ప్రియ స్నేహితుడా, నువ్వు నాకు ధన్యవాదాలు అర్పించడానికి నేను ఏం చేశాను? ఇంత ఖర్చు పెట్టి నువ్వు నన్ను ఆరాధించాల్సిన అవసరం నీకేమిటో. ఎవరైనా ఆరాధించేది దేవుణ్ణి. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, ఆరాధించ. ఒకవేళ ప్రేమించలేకపోయినా సరే శత్రువు కాకుండా ఉంటే అంతే చాలు. అజాత శత్రువు కావాలన్నది మాత్రమే నా ఆశ. ఇప్పుడు సభాసదులకు నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. ఈ అసోసియేషన్ని స్థాపించటమే కాక గత 20 సంవత్సరాలుగా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి శ్రీ గోపీనాథ్ గారే ఈ ఫంక్షన్ని ప్రారంభించడానికి తగిన అర్హులు.
ఆయనకు నేను దీపం అందిస్తాను, వారు జ్యోతిని వెలిగిస్తాను.